మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగాలి గండి మైసమ్మ మున్సిపల్ పరిధిలో బోరంపేట కమ్యూనిటీ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు హాజరయ్యారు. బోరంపేటకు చెందిన పలువురు యువకులు బీజేపీలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత మొత్తం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. మరియు ఈ కార్యక్రమంలో కొలన్ హనుమంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, నందరం దివాకర్, బక్కా శంకర్ రెడ్డి, మండల అధ్యక్షులు మల్లారెడ్డి, బోరంపేట మాజీ సర్పంచ్ మంగమ్మ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న కూడా రెండు మూడు మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, హుజూర్ నగర్ లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు, మేము గెలుస్తూ మా ఎదుగుదల కాంగ్రెస్ వస్తుందని చెప్తా ఉన్నాడు. అంటే ఏం అర్థం కావాలి మనకి దీన్ని బట్టి? చంద్రశేఖరరావు గారి ఆలోచన విధానం ఎట్లా పోతా ఉంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నెల రోజుల క్రితం తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఓ తలకాయలేని మంత్రిలో మాట మాట్లాడి ఈ రాష్ట్రంలో మాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? మీరన్నీ ఒకసారి ధైర్యం చేసుకోండి. వేడిక ముందు మిత్రులందరూ చదువుకున్నారు, రేపేం జరగబోతుందని ఊహించగలిగేటోళ్ళు, ఆలోచన పనులు మేధావులు ఎంతో మిగులైనటువంటి మీరందరూ కూడా ఆలోచించండి. నెల రోజుల నుంచి ఎప్పుడైతే హుజూర్ నగర్ ఎన్నికకు నోటిఫికేషన్ దగ్గరికి వస్తుందో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం మాటలలో మార్పు వచ్చింది. ఎక్కడ భారతీయ జనతా పార్టీ బలపడుతుందో, హుజూర్ నగర్ లో గెలుస్తారో అనేటువంటి భయంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే నెల రోజుల కింది నుంచి ఒకరోజు తలసారి మాట్లాడతారు వాళ్ళు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా ప్రభుత్వం దూరదృష్టి లేకుండా ఓ పద్ధతి లేకుండా